విజయదశమి శుభాకాంక్షలండి. సైనిక్ స్క్రీన్స్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన భగవంత్ నేలక భగవంత భగవంత్ కేసరి ఎక్స్ట్రాఆర్డినరీ హిట్ అయిందండి. సినిమా పెద్ద హిట్, మామూలు హిట్ కాదు. అనిల్ రావుపుడన బాగా తీశాడు ఈ సినిమాని. సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగుంది. సెంటిమెంట్ పాటలు కానీ సీన్స్ కానీ ఫైట్స్ కానీ అన్ని ఎక్స్ట్రాఆర్డినరీగా కుదిరినాయి. సినిమా చాలా బాగుంది. రామప్రసాద్ గారు ఫోటోగ్రఫీ అద్భుతంగా పండిందండి. సినిమా ఆడతా పాడతా చేశారు, చాలా బాగుంది. అసలు సినిమా ఎంత ఫాస్ట్గా చేస్తారని కూడా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయాలి. వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య బాబుకి మరో బంపర్ హిట్ వరంగల్ టేజర్ లాంచ్ కార్యక్రమం కూడా చేసాం, అది కూడా సక్సెస్ అయిందండి. చాలా బాగుంది. సైనిక్ స్క్రీన్స్ సాహు గారికి, హరీష్ గారికి పేరు పేరున, అలాగే అనిల్ రావుపుడన మాకు ఎప్పుడు మర్చిపోకుండా మమ్మల్ని పిలిచి ప్రతి ఎవరి సినిమాకి మాకు సరిలేని తర్వాత ఈ సినిమాలో కూడా నాకు పేరు వస్తుందండి. అలాంటి క్యారెక్టర్ ఇచ్చాడు, చాలా బాగుంది. ముఖ్యంగా సాహు గారు మాకు అన్ని విధాలా సహకరించారండి. సాహు ప్రొడ్యూసర్ సాహు గారు చాలా ఫ్రెండ్లీ ఉంటారు, మంచి వాళ్ళు. హరీష్ గారు సాహు గారు మంచి కాలేజ్ స్టూడెంట్లో ఉంటారు. ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఎక్స్ట్రాగా ఉందండి. సినిమా సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సీలీల క్యారెక్టర్ బాగుందండి. సెక్షన్ సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమా ఫైట్స్ 6 ఫైట్లు ఉన్నాయి. సినిమా బాగుంది. పాటలు కానీ ఫైట్ కానీ ఎక్స్ట్రా నీకు క్లీన్ యూ సర్టిఫికేట్ అండి. మంచి సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా బాగుంది. ఈ దసరాకి ఆ కనకదుర్గ కుమార్ దయ వల్ల సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. రేట్ 3.5 అండి. అన్న సినిమా అయితే మామూలుగా లేదన్నా చెప్తున్నా కదా. బాలయ్య బాబుకి ఇంకో హిట్ అనే చెప్పచ్చు అన్న. డైరెక్టర్ ఫస్ట్ అనిల్ అన్న, నువ్వు కామెడీ మూవీస్ తీసావు కానీ ఈ సినిమా ఎలా తీసావు అని అనుకుంటే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. బాలయ్య బాబు గారిని అంటే అందరు బాలయ్య అని వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఓవర్ యాక్షన్లు అన్న. అంటే చాలా సినిమాలు ఓవర్ అనిపించింది కానీ ఈ ఒక్క సినిమాలో మాత్రం బాలయ్య బాబు ఓవర్ యాక్షన్ అయితే లేదన్న. బాలయ్య బాబు గారు నటించారు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి ఫాదర్ రోల్ కానీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి శ్రీలీల గారు, మ్యామ్ మీరు అసలు ఎంత బాగా చేసిరంటే నిజంగా అసలు శ్రీలీల యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా నేనైతే. ఒక మంచి మెసేజ్ ఉందన్న, అంటే ఆడపిల్లలు ఫస్ట్ ఆడపిల్లలు అందరు చూడాలని సినిమాని. బ్రో ఐ డోంట్ కేర్ నిజంగా. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది, మళ్ళీ క్లైమాక్స్ ముందు ఫైట్ ఉంటుంది అన్న. ఆ ఫైటింగ్స్ అయితే నేను ఫిదా అన్న. ఆ ఫైటింగ్సే గూస్ బంప్స్ వచ్చినాయి థియేటర్ మొత్తం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న సినిమా నిజంగా. అంటే నెక్స్ట్ లెవెల్ హిట్ అయిపోయిందన్న. బ్లాక్ బస్టర్ హిట్ ఇద్దా. అంటే కేసరి కేసరి అనే స్వీట్ ఎంతమందికి అయితే అందరికీ నచ్చుతుందో ఈ భగవంత్ కేసరి అనే సినిమా కూడా పక్కా ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్న. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒకటి చెప్తాన్న, హైదరాబాద్లో ఉంది కోటి, మా బాలయ్య బాబుకి ఎవరు రారు పోటీ. నిజంగానే ఈ దసరా బాక్స్ ఆఫీస్ హిట్ అంటే భగవంత్ కేసరి సినిమా అన్న. నాకు అంత బాగా శ్రీలీలలో అన్న, శ్రీలీల గారి నుంచి ఏం చెప్తామమ్మా. నిజంగా ఈ సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. శ్రీలీల గారు యాక్టింగ్ కానీ తండ్రిగా క్యారెక్టర్ చిచ్చా అని పిలుస్తుంది, ఎంత ముద్దు ముద్దగా పిలుస్తుంది అన్న. నిజంగా నేనైతే ఫిదా అయిపోయినా అన్న. ఒకటి చెప్తున్నా, మీ ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిన పెళ్ళికానో లవర్నో లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడాలన్న. ఈ సినిమా అంత మంచి ఉంది, అంత మంచి మెసేజ్ ఉంది. మీరు అందరు భగవంత్ కేసరి సినిమా చూడండి, ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ.